ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చింది మొదలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన కొన్ని వ్యవహారాల మీద అంతర్గత వ్యవహారాల మీద భూ కేటాయింపుల మీద రాజధాని మీద రకరకాల ప్రాజెక్టుల మీద పరిశ్రమల మీద పెట్టుబడుల మీద వాటిని ఏ విధంగా తవ్వాలి వాటిలో లోగుట్టు ఏ విధంగా బయట పెట్టాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అతని బ్యాచ్ని లోకేష్ గారిని అవినీతి పరులుగా వేయాలి అనే అంశాల మీదే ఎక్కువగా వైసీపీ దృష్టి పెట్టింది అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు ఏవి కూడా మాకు అనవసరం మా నిర్ణయాలు మాకున్నాయి మా మాకు మాకున్నాయి అనే దీని మీద దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే చాలా వ్యవహారాల్లో టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూసి టీడీపీ మీద బురద చల్లి ఎట్టకాలకు ఒక విషయాన్ని చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నారు అదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం దాదాపుగా రెండు వందల నలభై ఒక్క కోట్ల స్కామ్ జరిగింది అని ఈడీ కూడా ఐడెంటిఫై చేసి ఈడీ రంగంలోకి దిగి కేవలం రాష్ట్ర పరిధిలోని సిబిఐయో లేదంటే ఏ రాష్ట్ర పరిధిలోని సిఐడినో లేదంటే ఇతర పోలీసులో కాదు ఈడీ కూడా రంగంలోకి దిగింది అంటే కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద జరుగుతుంది ఇది ఎప్పుడు మొదలైంది ఈడీ దూకుడు ఎప్పుడు పెంచింది గత రెండు నెలల నుంచే పెంచింది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోండి గత రెండు నెల ఎప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అయింది మూడున్నర సంవత్సరాలు అయింది ఈ మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో వ్యవహారాలను తవ్వింది ఎన్నో విషయాల్లో టీడీపీని దోషిగా అవినీతి నిరూపించే ప్రయత్నం చేసింది కానీ అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదు ఎక్కడా కూడా దొరకలా కానీ ఒక్క స్కిల్ స్కామ్లో మాత్రమే టీడీపీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు దొరికిపోయే పరిస్థితి వచ్చింది ఈడీ కూడా రంగంలోకి దిగింది అది కూడా ఈ రెండు నెలల కాలంలోనే మరి రెండు నెలల కాలంలో ఏం మార్పులు జరిగాయి ఈ రెండు నెలల కాలంలో జస్టిస్ ఎన్వి రమణ గారు పదవీ విరమణ చేసిన తరువాత జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు కొన్ని కొన్ని వ్యవస్థల్లో జరుగుతున్న మార్పులు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే నేను ఆ వ్యవస్థను మరీ సూటిగా చెప్పలేనులే ఎందుకంటే కొన్ని కొన్ని పరిమితులు మాకు కూడా ఉంటాయి వ్యవస్థల మీద కామెంట్స్ చేసేటప్పుడు సో మొన్న బదిలీలు జరిగాయి ఒక ఇద్దరు బదిలీలు జరిగాయి ఆ బదిలీలు ఖచ్చితంగా రాజకీయ ప్రభావం ఉండే ఉంటుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది ఆ బదిలీలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి పాజిటివ్ అనే చర్చ కూడా ఉంది మరోవైపు ఇక్కడ ఈడీ ఏమో టీడీపీ హయాంలో జరిగిన ఒక స్కామ్ని తవ్వుతుంది అంటే వ్యవస్థలు నెమ్మదిగా ఏ వ్యవస్థలు అయితే చంద్రబాబు గారు మేనేజ్ చేస్తారని వైసీపీ ఆరోపణలు చేసిందో ఏ వ్యవస్థలో అయితే చంద్రబాబు గారికి పట్టుంది అని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వైసీపీ నమ్మకం కలిగించిందో ఆ వ్యవస్థలను నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి గారు తన గుప్పెట్లో పెట్టుకున్నారేమో అనే కొత్త అనుమానాన్ని మొదలవుతున్నాయి ఈ రెండు నెలల కాలం నుంచి కూడా ఎందుకంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కోర్టులో ఏమైనా వ్యతిరేక తీర్పులు విభత్సమైన వ్యతిరేక తీర్పులు ఏమైనా వచ్చాయా ఏదో అరకొరగా వచ్చాయి ఒకటి అర వస్తే వచ్చి ఉండొచ్చు కాక రాలేదు పైగా రాజధాని వ్యవహారంలో రాజధాని కేసులో హైకోర్టు ఇచ్చిన దానికి సమర్థించలేదు వ్యతిరేకించలేదు అది కొంత పెండింగ్లో ఉంది పైగా కొన్ని వ్యవస్థాపరమైన వ్యవస్థీకృతమైన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గానే కొన్ని కొన్ని నిర్ణయాలు వస్తున్నాయి అంతర్గతంగా సిబిఐను సిబిఐ విచారణ చేపడుతున్న కేసుల్లో కానీ న్యాయస్థానాల్లో ఉన్న కొన్ని వ్యవహారాల్లో కానీ ఢిల్లీ స్థాయిలో ఉన్న కేంద్ర వ్యవస్థల ద్వారా నడుస్తున్న కొన్ని కేసుల్లో కానీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే కొంచెం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది నేను చెప్తున్నప్పుడు ఇది సెన్సిటివ్ అంశం కాబట్టి ఈజీగా పేర్లతో సహా అంశంతో సహా నేను చెప్పలేను కొన్ని కొన్ని పరిమితులు కొన్ని కొన్ని లిమిట్స్కి లోబడి నేను చెప్తాను సో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత సో గత రెండు నెలల కాలంగా వ్యవస్థలు చేతులు మారుతున్నాయి వ్యవస్థల్లో బలం పెరుగుతోంది వ్యవస్థలు నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తున్నాయి అనేది అయితే మాత్రం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిణామం ఎందుకు బీజేపీకి వైసీపీకి ఉన్న స్నేహ బంధం దృఢపడుతోంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇంకా అవుతోందికి అనడానికి సంకేతాలే ఇవి అనిపిస్తాయి సో ఒకసారి ఆలోచిస్తే ఐడియా వస్తుంది సో ఇటువంటి అంశాల మీద విశ్లేషణ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోల కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి